పరిశుద్ధుడా 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 నీకు వందనాలు గొప్ప దేవుడా వందనాలు ఇదిగో నాయన నీ సన్నిధిని కూడుకొని ఉన్నాం నీ మాటలను ధ్యానించడానికి కూడుకొని ఉన్నాం ప్రకటన గ్రంథములోని సంగతులు అనేకమైన విషయాలు ఇంతవరకు మాకు నేర్పించి ఈ దినమున ఆఖరిగా నాయన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపావు ఇదిగో నీ పక్షముగా నిలుచుని ఉన్నటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ చేత నాయన మీ మాటలను ఇక్కడ ప్రకటించడానికి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము గడిచిన కాలములో అనగా లాస్ట్ ఇయర్ మార్చిలో మొదలు పెట్టాం, ఇంకా ఈ 2013 జనవరి ఈ మూడో వారమునకు ఈ ప్రకటన గ్రంథములు మర్మములు అనేటువంటి అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఇది ఆఖరి వారము. దీని తర్వాత దేవుడు నడిపింపును బట్టి చెబితే కొన్ని విషయాలు ఇంకా ట్రెడిషనల్గా చెబుతాను, లేదంటే దేవుడు ప్రకారంగా కొన్ని ప్రసంగాలు దేవుడు నాకు బయలుపరిచాడు, అవి మీ మధ్యన ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం. అయితే మనము నేర్చుకోవలసిన ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు ఫైనల్గా 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది అనే అంశమును గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. 1000 సంవత్సరాల పరిపాలన ఏ విధముగా ఉండబోతుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. గడిచిన 2 వారాలుగా మనం ఏం తెలుసుకున్నామంటే, 1000 సంవత్సరాలు ఉందా లేదా అనే ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ వీక్ 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు అనే అంశం మీద మాట్లాడుకున్నాం. ఈరోజు 1000 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎలాగా ఎప్పుడు ప్రారంభం అవుతుందో మొదట మీ గమ్యానికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మేఘముల మీద ఈ భూమి మీదకి దిగి వస్తాడు. ఒక రోజున మేఘముల మీద ఆయన దిగి వచ్చిన ఆ సందర్భమును బహిరంగ రాకడ అంటారు. అది ఎప్పుడు జరుగుతుందంటే 7 సంవత్సరాలు శ్రమలు పూర్తయిపోయి చివరి గడియలలో జరుగుతుంది. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మారు మనసు పొందుతారు. ఆ క్షణములోనే వారు రూపాంతరము చెందినట్లుగా వారి శరీరములు మహిమ శరీరములోనికి మార్చబడి సంగముతో ఏకమవుతాయి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ 1000 ఏళ్ల ప్రారంభము జరగటానికి, యేసు ప్రభు ఒక బహిరంగ రాకడ జరగటానికి ముందు ఏం జరుగుతుందంటే, 7 పాత్రల గురించి మనం చెప్పుకున్నాం. అందులో 6వ పాత్ర ఈ భూమి మీద కుమరించగా ఏం జరుగుతుందని చెప్పుకున్నామంటే, అబద్ధ క్రీస్తు నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి, సాతాను యొక్క నోటిలో నుండి 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు బయలుదేరుతాయి. ఎందుకు బయలుదేరుతాయని చెప్పుకున్నాము? లోకములో ఉన్న ప్రతి ఒక్క రాజును, సకల రాజులను లేపడానికి, రేపడానికి, యుద్ధానికే సిద్ధపరచడానికి ప్రిపేర్ చేసి యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తారు. అందుకే ఆ ఆరవ పాత్ర సముద్రం మీద కుమరించబడినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోతుందని మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. దాని మీద అది ఎండిపోగానే తూర్పు రాజ్యాలు కూడా యెరూషలేము మీదకు దండెత్తటానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఈ సకల ప్రజలు కూడా యెరూషలేము మీదకి యుద్ధానికి రాగానే అందరూ కూడా దగ్గరికి చేరినప్పుడు మేఘముల మీద యేసు దిగి వచ్చుట ప్రతి నేత్రము చూస్తారు. అనేకులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు కూడా. అలాంటి సందర్భం ఒకటి జరగబోతుంది. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఒక యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము పేరు ఆర్మగిద్దోన్ యుద్ధము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మీకు సింపుల్గా ఒక పాయింట్ చెబుతాను. ఈ యుగాంతము ప్రారంభం కావటానికి ప్రథమముగా ఒక యుద్ధాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఏంటది? రష్యా ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటం. యేసు ప్రభు రాకడ తర్వాత శాంతి రాజ్యము అనగా 1000 సంవత్సరాల రాజ్యం పరిపాలించటానికి ముందు కూడా ఒక యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము పేరు ఆర్మగిద్దోన్ యుద్ధము. మొదటి యుద్ధము గురించి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఉంది. 2వ యుద్ధము గురించి యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో ఉంది. పక్కపక్క అధ్యాయంలోనే పెట్టాడు దేవుడు. కానీ ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మధ్యన సంభవాలు మధ్యలో చాలా సంవత్సరాలు
గ్యాప్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యుద్ధము జరిగినప్పుడు అనేకమైనటువంటి ప్రజలు చనిపోతారు, అనేకమైనటువంటి ప్రజలు చనిపోతారు. ఈ సకల రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభుతో యుద్ధము చేయలేవు, యేసు ప్రభుతో వస్తున్న సంఘముతో యుద్ధము చేయలేవు, దూతలతో యుద్ధము చేయలేవు. ఎందుకు అంటే వారు మహిమా శరీరములతో ఉన్నారు, వీళ్ళు మానవ మట్టి శరీరాలతో ఉన్నారు. వీళ్ళు ఒక బాంబు తీసుకెళ్లి అక్కడ మహిమ శరీరంతో ఉన్నవాడి మీద ఒక ఇసిరితే దండమని పేలిపే ఆ బిల్డింగ్ ఆ పక్కన ఉన్న పడిపోతే భూమి కూడా పెద్ద గోతు పడిపోతుంది, కానీ ఆ నవ్వుకుంటూ అక్కడే ఉంటాడు, ఏమి జరగదు. ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరాలతో ఉన్నారు. మహిమ శరీరములతో ఉన్నవాడిని గెలుచుట అసాధ్యం. కాబట్టి చిత్తు చిత్తుగా ప్రజలందరూ ఓడిపోతారు. అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను ప్రాణములతోనే దేవుడు పట్టుకొని నరకములోనికి విసిరేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సందర్భంలో జరిగే కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద అనేకులు చనిపోతారు కదా, వాళ్ళందరూ ఎవరు చంపుతున్నారు అంటే దేవుడే వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాడు. చనిపోయే వాళ్ళ లిస్టుని దేవుడే వాళ్ళందరినీ కాళ్ళతో త్రొక్కబోతున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. మీకు ఒక సంగతిని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మీరు గమనిస్తే ఈ 14వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అనంటే ప్రకటన గ్రంథ సారాంశం అంతా కూడా ఈ 14వ అధ్యాయంలో ఉంది. ప్రకటన గ్రంథములో ఒక్కొక్క అంశము ఏ విధముగా ఉందో అదంతా కలిపి టూకీగా సింపుల్గా ఈ అధ్యాయంలో ఈ ప్రకటన గ్రంథ సారాంశము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయాన్ని చెప్తాను. ఒక బిల్డింగ్కి వెళ్ళి ఇందులో ఏ బ్లాక్లోని ఏ ఇల్లు ఉంది అన్నీ చూసుకొని రావాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక చిన్న బాక్స్లో చూపించిన నమూనాతో చూపించామనుకో ఈ బిల్డింగ్ ఇలా ఉంటుందని. ఉదాహరణకు చార్మినారు చాలా పెద్దది కదా, దాని ఒక నమూనా, దాని ఒక బొమ్మ మనం తెచ్చి చూపించి చార్మినార్ ఇలా ఉంటుంది అని చెప్పినట్లుగా ప్రకటన గ్రంథ సారాంశం అంతా ఈ 14వ అధ్యాయంలో సింపుల్గా రాయబడి ఉంది. అందుకే ఈ అధ్యాయాన్ని సింపుల్గా 3 ముక్కల్లో వివరిస్తాను. మొదటి వచనము నుండి 5వ వచనము వరకు విమోచింపబడిన భక్త సమాజమును పోలినటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు అని రాయబడి ఉంది. సియోను మీద నిలుచున్నటువంటి పరలోకము అది. అక్కడ 144,000 మంది ఉన్నారు, వారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అని బైబిల్లో రాయబడి ఉంది. వీళ్ళు ఎవరని నేను చెప్పాను, విమోచింపబడిన భక్త సమాజానికి పోలికని నేను చెప్పాను. ఎందుకంటే పాత నిబంధనలోని ప్రతి భక్తునికి ప్రతినిధిగా 12 గోత్ర వ్యక్తులను దేవుడు చూపెడుతున్నాడు. కొత్త నిబంధనలో రక్షింపబడిన ప్రతి వ్యక్తులకు ప్రతినిధులుగా 12 మంది అపోస్తులను చూపెడుతున్నాడు. 12 × 12 = 144 వస్తుంది. అయితే ఇక్కడ 144 లేదు, 144,000 మంది గురించి రాయబడింది. ఈ 1,000 అనే సంఖ్య ఎలా వచ్చిందంటే ఈ 1,000 అనే సంఖ్యము ఆశీర్వాదమునకు గుర్తుగా బైబిల్లో రాయబడి ఉంది. నేను చాలా కాలము క్రిందట సంఖ్యలలో దేవుని సందేశము అని ఒక ప్రసంగం చేశాను. అందులో 1 అనే సంఖ్య దేవునిది, 2 అనే సంఖ్య సాక్షులది, 3 అనే సంఖ్య త్రిత్వముది మరియు పునరుద్ధానముది అని చెప్పాను. 4వ సంఖ్య ప్రపంచ సంఖ్య, ప్రపంచ నలుమూలలు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. 4వ సంఖ్య ప్రపంచ సంఖ్య, 5 కృప సంఖ్య, 6 మానవుని సంఖ్య, 7 సంపూర్ణ సంఖ్య, ఇలాగ చాలా సంగతులు చెప్పాను. 9 కృపావరముల సంఖ్య, 12 గురించి, 10 గురించి, దశమ భాగముల సంఖ్య అని ఇలా చాలా సంఖ్యల గురించి నేను చెప్పాను. ఈ 1,000 అనే సంఖ్య ఆశీర్వదించబడటానికి ఆశీర్వాదమునకు సూచన అయినటువంటి సంఖ్య. అందుకే 84 కీర్తనలు అంటాడు, నీ మందిరములో ఒక దినము గడుపుట 1,000 సంవత్సరముల కంటే గొప్పవి అని సంగతి చెబుతాడు. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూస్తే 60వ అధ్యాయము 22వ వచనములో వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది యొగును అనే మాట
వ్రాయబడి ఉంది. కాబట్టి ఆశీర్వాదమునకు సూచన అయిన సంఖ్య ఈ 1000. వీళ్ళందరూ ఎవరు? ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్ళబడినటువంటి వారు. కాబట్టి వీళ్ళకు 144,000 మంది అని ఉపమాన రూపంగా సంఘం యొక్క సంఖ్య అది. 144,000 మంది అనే సంఖ్య సంఘం యొక్క ఉపమాన సంఖ్య. వీరు ఆ స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు. దీనికి చాలా మంది పెంతకోస్తులు తెలియక ఏమనుకున్నారంటే, పాస్టర్ అనేవాడు సేవ చేసేవాడు పెళ్లి చేసుకోకూడదు, స్త్రీ సాంగత్యానికి పోకూడదు, అలా ఉన్నవాడే 144,000 మందిలో ఒకడు అవుతాడు అని చెప్పారు. నేను ఒక సంగతి చెబుతాను, ఇక్కడ స్త్రీ అని చెప్పబడుతున్న స్త్రీ ఓ నా అక్షరార్థముగా మన కనబడుతున్న స్త్రీ కాదు, ఒక ప్రవచనార్థమైన స్త్రీ. ఆ స్త్రీ ఎవరు చెప్పండి? మహాబబులోను స్త్రీ గురించి చెప్తున్నాను. ఆ స్త్రీ యొక్క మాటల్లో అనేకులు లోబడిపోయి అబద్ధక్రీస్తుని ఆరాధిస్తారు కదా, అలాగ వారి వలన అపవిత్రము కాడినటువంటి సంఘమును గురించి ఈ మొదటి 5 వచనాల్లో దేవుడు రాయించాడు. 6, 7 వచనాలు దేవునికే భయపడండి కాని మనుషులకు భయపడకండి అనే సంగతిని దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత 8వ వచనము మహాబబులోను వేశ కూలిపోయింది అనే సంగతిని దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పే ఒక దూత ప్రకటన అక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 9, 10, 11, 12, 13 వచనాలు మనం ఆలోచన చేస్తే కనుక, అబద్ధ క్రీస్తు యొక్క ముద్ర వేయించుకోకండి అని దేవుని యొక్క పిలుపు కనబడుతుంది. అలా వేయించుకున్న వారు యుగ యుగాలు నరకములో కాలుతారని, అలా వేయించుకొనకుండా ఆ దేవుని కొరకు శ్రమ పడిన వారు ఓపిక ఇందులో కనబడుతుందని 12వ వచనంలో ఉంది. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. డైరెక్ట్గా వెళ్ళి నాకు ముద్ర వేసాను నాకు తిండి పెట్టండి అన్నోడికి ఇందులో ఆడు విశ్వాసాన్ని కోల్పోయినట్టే, ఆ విశ్వాసంలో బలము లేనట్టే. అందుకే విశ్వాస విషయంలో బలము కలిగి ఉండాలి మనం. మనం ఇంకా ఆలోచిస్తే 14 నుండి చివరి వరకు ఉన్న సంగతులను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు దిగివచ్చి పండినటువంటి ద్రాక్ష పండ్లను కోయటానికి ఆయన దగ్గర కొడవలి ఉందంట. కొడవలి అని అంటారు, దాన్ని ఏమంటారు ఇక్కడ, కొడవలి, కొడవలి ఉందంట. ఆ సంగతులంతా చూడండి, అక్కడ ఒక కొడవలు ఉందంట. అప్పుడు వరకు యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తిని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. అప్పుడు ఇదే సంగతిని యోవేలు గ్రంథములో ప్రవచన రూపములో వ్రాయబడింది. దయచేసి యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం మనం తీసి చూస్తే, యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం గట్టిగా చదువు తమ్ముడు. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకే నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. ఎక్కడ అవుతాడంట ఆసీనుడు? యెహోషాపాతును లోయలో. ఈయన అక్కడికి ఎలాగొస్తున్నాడు అంటే చెబుతాను వినండి, యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి దిగి వచ్చినప్పుడు కొండ ఇటు అటు జరిగిపోతుంది, అక్కడ ఒక లోయ ఏర్పడుతుంది, ఆ లోయ పేరే యెహోషాపాతు లోయ. అక్కడికి దిగివచ్చి అన్య జనులకు తీర్పు తీర్చుదును అని చెబుతున్నాడు. చూడండి 12వ వచనం చదువుతూ, పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది తొట్లు పారి పొరలి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది అని రాయబడి ఉంది. మీరు ప్రకటన గ్రంథం 14 అక్కడ కూడా చదివితే, ద్రాక్షల తొట్టి కోడవలు పట్టుకుని ఆయన వస్తున్నాడని అక్కడ కూడా రాయబడి ఉంది. ఇదే సంగతిని ప్రవచన రూపంలో యెషయా గ్రంథములో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి, 1 నుండి 3 వచనాలు 63వ అధ్యాయము
ఒకటి నుండి రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడవాడు శోభిత వస్త్రము ధరించినవాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడవాడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే అని దేవుడు చెప్పుకుంటున్నాడు నేనే అని చెప్పుకుంటూ రక్షించుటకు బలాఢ్యుడైన నేనే అన్నాడు రక్షించే వ్యక్తి ఎవరండి యేసు ప్రభు రక్షించటానికి బలము కలిగిన వ్యక్తి ఎవరు ఉంది లోకంలో యేసు ప్రభు ఏ రక్షించడం అంటే యేసే రక్షకుడు అని కదా అతడు వస్తాడంట కొడవలి పట్టుకొని వచ్చి అక్కడ చరవని మిగిలిన వచనాలు నీ బట్టలు ఆ నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కి తిని కోపగించుకొని వారిని త్రొక్కి తిని దేవుడు అడుగు పెడితే అనేకులు చనిపోతారు ఆ రోజు చనిపోతారు అన్నమాట చూడండి ఎంత భయంకరమైన విషయము మరి కొన్ని కోట్ల సంఖ్యలో ప్రజలు చనిపోతే వేల పాలనలోని ప్రజలెవరు పరిపాలించడానికి యేసు ప్రభు ఉన్నాడు యేసు ప్రభుతో సంఘము ఇశ్రాయేలీలు కలిసి ఉన్నారు కానీ ఎవరిని పరిపాలించాలి ఎవరిని రూల్ చేయాలి అక్కడ మరి కొంతమంది ప్రజలు ఉండాలి కదా ఎవరా ప్రజలు అది మన ప్రశ్న మీరు ఆలోచించండి నేను కూడా చాలా శ్రద్ధగా ఆలోచించాను కొన్ని కోట్ల మంది ఆ రోజు చనిపోయినా ఇంకా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలతోనే ఉంటారు భూమి మీద ఉన్న జనాభా సంఖ్య ఎంత అంత కాదు ఇంకా లక్షల సంఖ్యలో జనాలు ప్రాణాలతోనే ఉంటారు అంతేకాకుండా అంత్యబద్ధ క్రీస్తు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులు ముద్రలు వేసుకోరు నిజమైన భక్తి సమాజములు నిజమే కానీ అన్య జనాంగంలో కూడా చాలా మంది ముద్ర వేయించుకున్న వారు ఉంటారు వాడు ఏమని చెప్తారు తెలుసా నిన్నే ఆరాధిస్తాం నిన్నే రాజు అని అనుకుంటాం ఇంక ముద్ర వేయటందుకు మేమేం క్రైస్తవులం కాదు కదా ప్రత్యేకించి ముద్ర వేసుకోవడానికి మేము ఎలాగా యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదా ముందు నుంచి అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ముద్ర లేనటువంటి వారు వారిలో కొంతమంది జీవించే ఉంటారు వాళ్ళెవరో లేఖనాల్లో నుంచి మనం ఇప్పుడు చూద్దాం నేను చెప్పే విషయాలు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఈ సంగతులు ఎక్కడో దేవుడు పెట్టలేదు కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనములో రాయబడి ఉంది మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును ఎక్కడ ఉంటాడు చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆయన వచ్చుచున్నప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అన్నాడు ఇది పరలోకమా భూమా అప్పుడు భూమి అయి ఉండాలి వచ్చుచున్నప్పుడు అన్నాడు కదా అప్పుడు ఈ జనాలందరినీ పోగేస్తాడట దేవుడు పోగు చేసి అందులో కొన్ని గొర్రెలను కుడివైపు కొన్ని మేకలుగా ఎంచబడిన జనాంగం ఉంటారు వారిని ఎడమ వైపు దేవుడు నిలవబెడతాడు ఈ కుడివైపు ఉన్న వారిని చూసి భూమి పుట్టినది మొదలుకొని ఆశీర్వదించబడిన వారులారా రండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనండి అని అంట అప్పుడు ఆ గొర్రెలు వచ్చి అంటారు ప్రభువా మేమెప్పుడు నువ్వు మేము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాం అని సంగతి చెప్తే నేను ఆకలి కొంటిని నా ఆకలి తీర్చారు నేను దాహం కొంటిని నా దాహము తీర్చారు నేను వస్త్రహీనుడినైతిని నాకు వస్త్రమును మీరు ఇచ్చారు అని చెబుతారు ఈ సందర్భాన్ని చాలా మంది పేదలకు మన సహాయం చేయటం గురించి ఎక్కువగా చెబుతారు మంచిదే పేదలకు సహాయం చేయొద్దని నేను అనట్లేదు ఏ పేదలకు సహాయం చేసేవాడు డబ్బిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టు దరిద్రులను ఆదుకున్న వాడిని దేవుడు ఆపత్కాలమున యెహోవా వాడిని ఆదుకొను అని చెప్పాడు కానీ ఇక్కడ చెబుతున్నటువంటి పేదల గురించి కాదు ఈ సంగతి ఏంటంటే యేసు రాకడను గురించి
సందర్భం. 24వ అధ్యాయము 25వ అధ్యాయము యేసు ప్రభు రాకడను గురించి చెప్పబడిన సంగతులు మీరు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29లో ఏమంటున్నాడో, మత్తయి సువార్త 24:29 నుంచి, ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు ఒక సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘరూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఇది బహిరంగ రాకడను గురించి రాయబడిన మాట. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును ఆకాశం నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనములను పోగు చేదురు. ఆ పోగు చేసిన తర్వాత ఏమి చేదురో 25వ అధ్యాయం 31 నుంచి కంటిన్యూ అయింది. అందుకే తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా మనుషులను వేరు చేస్తాడట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన ఈ భూమి మీదకి దిగిరాగానే జరిగే తీర్పును గురించి రాయబడి ఉంది. దిగి వచ్చిన తర్వాత ఈ గొర్రెలకు ఏమంటున్నాడంటే, నేను ఆకలి గుంటిని, నాకు అన్నం పెట్టారు, నాకు దాహం వేసింది, మీరు నీళ్ళిచ్చారు, నేను వస్త్రహీనునై తిని నాకు వస్త్రమును ఇచ్చారు. అంటే వాళ్ళు తిరిగి ప్రభువుని అడుగుతారు, ప్రభువా అసలు నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చి దాహం నీళ్ళుమ్మని అడిగావు, అసలు నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టని అడిగావు, నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చి అసలు నాకు బట్టలు లేవంటే నేను నీకు బట్టలు పెట్టానయ్యా. అంటే కొంతమంది పాస్టర్లు దీన్ని ఏం చెప్పారంటే, మీరు నాకు ప్రతి సంవత్సరం బట్టలు పెట్టుటే నాకు దేవుడికి బట్టలు పెట్టినట్టు, మీరు నాకు దర్శనం డబ్బులు ఇచ్చితే దేవునికి డబ్బులు ఇచ్చినట్లు అని ప్రసంగాలు చేశారు. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, ఈయన అల్పులైన ప్రజలకు మీరు చేశారని అన్న. ఇంతకీ అల్పులైన ప్రజలు ఎవరయ్యి ఉంటారు? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. సరే, ఈ విషయాన్ని ఇలా ఉంచుదాం. మేకల వైపు చూశాడు, నాకు ఆకలి వేసింది, అన్నం పెట్టలేదు, దాహం వేసింది, నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రహీనుడు అయితే నాకెందుకు అనుకుని పోయావు, నువ్వు పండురా అందరూ నరకానికి పండి అని అనగానే వాళ్ళందరూ వచ్చి అన్నారు, అసలు నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చి అడిగావు, ఖచ్చితంగా నువ్వే యేసుప్రభు డైరెక్టర్గా వచ్చి అడుగుంటే నువ్వా చెప్పండి, నువ్వురా ఖచ్చితంగా ఇస్తారు. అయా నేను యేసుప్రభుని అని వచ్చి అడిగడితే ఆటోమేటిక్గా మహిమతో వచ్చే వరకు అడిగితే ఇంకా అసలు ఇచ్చేస్తారండు, ఖచ్చితంగా ఇచ్చుండేవారు. కానీ ఎప్పుడు జరిగిందనంటే, ఈ నా మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకి మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని మీకు అంటిని అన్నాడు. ఇంతకీ అలుపులైన సహోదరులు ఎవరు? అది పాయింట్. ఎవరు? 2వ అర్ధవారములో ఈ ఆకలి కలిగిన ప్రజలు ఎవరు? ఈ 2వ అర్ధవారములో దాహం వేస్తే ఆదుకున్నటువంటి ప్రజలు ఎవరు? వాళ్ళకి చేస్తే దేవుడు ఎందుకు నాకు చేసావని అన్నారు. వాళ్ళు ఎవరై ఉంటారు అంటే నేను చెబుతాను, వాక్యములో నుంచి మీరు వినండి. 2వ అర్ధవారం ప్రారంభములోనే ఉపమాన రూపముగా ఇస్రాయేల్ జాతి గురించి స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని రాయబడి ఉంది కదా, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోక దేవుడు అక్కడ 3.5 సంవత్సరాలు 1260 దినములు వారికి పోషించుటకు నేను సిద్ధపరిచితిని అన్నాడా. ఎవరిని సిద్ధపరిచాడు అనుకున్నావు? ఈ అన్య జనాంగాల్లో కొంతమంది వారిని చూసి జాలిపడి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు పెట్టి తిండి పెట్టి అన్ని విధాలుగా వారిని ఆదరించారు. మరి కొంతమంది బాబు నీకు సహాయం చేసావంటే అక్కడ ఆ సింహాసనం మీద ఉన్నారు మమ్మల్ని వదులుడు, నువ్వు ఎలాగో పోత పోయారు, నీకు తిండి పెడితే నేను తిండిలోనే పొత్తులే ఏమనుకోకమ్మా అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ప్రజలు అనమాట. ఈ అల్పులైన ఈ నా ప్రజలు అన్నారు చూసారు. అల్పులు అంటే అతి చిన్న దేశం, అతి చిన్న జనాభా ఎవరు? ఇస్రాయేలీ. ఆ సంగతి ఇది. మన వాళ్ళకి చాలామందికి సంగతి తెలియక, నాకు బట్టలు పెట్టండో, నాకు అదివ్వండో, ఇదివ్వండో అని చెబుతారు. పేదలకు సహాయం చేయొద్దని చెప్పట్లేదు. పేదల గురించి చాలా వచనాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పేదలు అన్నాడా అల్పులు అన్నాడా చెప్పండి? అల్పులు అని అన్నాడు. కాబట్టి వీళ్ళెవరంటే ఇస్రాయేలీలు. ఈ ఇస్రాయేలీలకి సహాయం చేసిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
ज्ञापक चेसुकोनी वारिनि गोर्रेलनि पिलिचाडु वीलिनि मेकल अन्नाडु मेकलनि पुट्नोट्लो एमनि रायबडिंदो तेलुसा बैबिल ग्रंथंलो नायकुलु अनि बैबिल्लो రాయబడి ఉంది నాయకులు అని బైబిల్లో ఉంది అంటే వీళ్ళు అధికార పార్టీలు ఉన్నటువంటి మనుషులు అన్నమాట అది అందుకనే వీళ్ళు సహాయం చేయలేదు గర్వం అన్నమాట నాయకులే సహాయం చేయరు గొర్రెలే సహాయం చేస్తాయి కాబట్టి దేవుడు వీళ్ళని తీర్పు తీర్చినప్పుడు రండి రాజ్యమును స్వతంత్రించుకొనండి అని దేవుడు చెప్పాడు వీళ్ళకు పుట్టిన సంతానమే సంతానం సంతానం సంతానమే 1000 సంవత్సరాల పాలనలో ప్రజలు ప్రజలు 1000 సంవత్సరాలలో మరలా భూమిని అతి త్వరగా నిండించగలుగుతారు ఒక ఆదామవే కనీసం బైబిల్ గ్రంథాన్ని కాస్త స్టడీ చేస్తే మొదటి 1000 సంవత్సరాలకి ఒక ప్రాంతం అంతా నింపేశారు ఒక ఆదామవలే అలాంటిది కొన్ని లక్షల మంది ప్రాణాలతో ఉంటారని చెప్తున్నాను వాళ్ళు భూమి అంత ఎంతగా నిండిస్తారో మీరు చూడండి మీరు ఆలోచించండి వాళ్ళను యేసు ప్రభు పరిపాలిస్తాడు పరిపాలించినప్పుడు ఈ ప్రపంచం అంతటికి కేంద్ర స్థానముగా క్యాపిటల్ సిటీగా యెరూషలేము పట్టణము ఉండబోతుంది యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనమును మనం చదివితే యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడే యాకోబును బట్టి సంతోషముగా పాడుడే రాజ్యములకు శిరస్సు రాజ్యములకు శిరస్సు అంటున్నాడు శిరస్సు అంటే ఏంటి హెడ్ అన్నమాట అసలు రాజ్యములకు అన్నాడు అన్ని దేశాలకు శిరస్సు ఇశ్రాయేలుల జనాంగం అంటే యెరూషలేము ప్రధాన పట్టణం అవుతుంది మనకి ప్రపంచంలోని ఆ 1000 పాలనలో ఏ జీవో పాస్ అవ్వాలన్నా యెరూషలేములో అడ్రస్ అయిపోవాలి అప్పుడే కాని వస్తాయి మనకు భారతదేశానికి ఢిల్లీ నుండి జీవో రావాలి కదా మన ఆంధ్రప్రదేశ్ కు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అక్కడి నుంచి అడ్రస్ తెచ్చుకోవాలి కదా ఏదైనా సరే మన ఆంధ్రలో రాష్ట్ర గవర్నమెంట్ కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే ఢిల్లీ నుండి ఆర్డర్లు రావాలి మరి ప్రపంచ గవర్నమెంట్ కి 1000లలో ఎక్కడి నుంచి రావాలంటే యెరూషలేము నుండి ఆర్డర్స్ రావాలి యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో కూడా ఒక మాట మీరు చూడండి యిర్మీయా గ్రంథము 3:17 ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమునని యెరూషలేమునకు పేరు పెట్టుదురు అప్పుడు ఏమంటా తెలుసా యెహోవా యొక్క సింహాసనము యెరూషలేము అని పేరు పెడతారట ఆ కాలమున ఇది పరలోకం గురించి చెప్పిన ప్రవచనం కాదు పరలోకం గురించి ఇప్పుడు కూడా అంటున్నారు యెహోవా సింహాసనం అని యెరూషలేమును అప్పుడు అంటారు ఏమంటారు అంటే యెహోవా యొక్క సింహాసనం అని పేరు పెట్టబడును అని రాయబడి ఉంది హల్లెలూయా హల్లెలూయా ఈ రాజ్యమును పరిపాలిస్తుంది యేసు ప్రభుతో పాటు సంఘము అందుకే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనములో భక్తుడైన యోహాను దర్శనములో ఇంకొక సంగతిని చూశాడు ఏమని చూశాడో చూడండి అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనునై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు మనకు అధికారం ఉంది తీర్పు తీర్చుటకు అధికారం మనకు ఉంది సింహాసనములు అన్నాడు ఎన్ని సింహాసనాలు అనుకున్నావు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా యేసు ప్రభు నిన్ను రాజుగా పిలుస్తున్నాను అన్నాడంటే దబద్ధమా చెప్పండి ఇది ఆధ్యాత్మిక పాటవే కానీ నిజంగా రాజు కాదురా బాబు అని అర్థం కాదు నిజంగా రాజుగానే మనలను పిలుస్తున్నాను మిమ్మల్ని అందరినీ రాజులుగా నేను పిలుస్తున్నాను అని అన్నాడంటే మనం ఒక పాట పాడుకుంటాం చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిల్ల చిన్న తేజోమయ్యా
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా రాజవంశములో యాజకత్వం చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినాందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాందున ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. మీరు ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూస్తే మన భారతదేశంలో అయితే కనుక ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నిక చేసుకుంటారనమాట. తెలుసా మీకు, ఎన్నిక చేసుకొని కనీసం మన కులం నుంచి ఒకడైనా ఉండాలన్న ఒక థాట్ ఉంటుంది. కానీ మన క్రైస్తవుల నుంచి అందరూ రాజులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరిని ఎలా పిలిచాడంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాజులు గాను యాజకులు గాను మనలను పిలిచాడు. ఈరోజు నువ్వు రోడ్డు పక్కన కూర్చున్నావు, తర్వాత సింహాసనం మీద కూర్చుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మన స్థితి అది, మన పౌరోహక అది. ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? నేను ముందే చెప్పాను, మత్తయి సువార్త 24:25 రెండు అధ్యాయాలు యేసు రాకడ యుగాంతముల గురించి రాయబడి ఉందని. అక్కడ 25 10 కన్యకుల గురించి చెప్పాడు. 31 ఆఖరి వరకు తీర్పును గురించి ఉంది. మధ్యలో ఇంకొక సందర్భం ఉంది. మధ్యలో ఉన్న సందర్భం ఏంటో తెలుసా? ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి ఒకే తలాంతు దేవుడిచ్చాడు. 5 తలాంతులు వాడు 5కి 5 సంపాదించి పెట్టాడు, 2 తలాంతులు వాడు 2కి 2 సంపాదించి పెట్టాడు. వీరిద్దరికి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడంటే, బల నమ్మకమైన దాసుడా అని దేవుడు పిలిచాడు. పిలిచి ఈ చిన్న విషయాలలో నీవు నమ్మకముగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి విషయంలో నిన్ను అధిపతిగా పెడతానని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మకంగా చాపలేస్తుంటే దేవుడు నిన్ను ఒకరోజు బల నమ్మకమైన నా దాసుడా అని పిలవడా? నువ్వు నమ్మకంగా దేవుని కొరకు పని చేస్తూ ఉంటే దేవుడు నిన్ను బల నమ్మకమైన దాసుడా అని పిలవడా? నువ్వు పాటలు పాడుతుంటే దేవుని నామాన్ని గణపరుస్తుంటే బల నమ్మకమైన దాసుడా అని పిలవడా? వచ్చాను ప్రభువా, కూర్చున్నాను ప్రభువా, వెళ్ళిపోయాను, ఎంత ప్రతిఫలం ఉంటుందని సంగతి నాకు తెలియక గొయ్యి తీసి ఆ ఒక్క కాయని వేసి కప్పెట్టాను అంటే దేవుడే ఉంటాడంటే, సోమరి అయిన చెడ్డదాసుడా అంటాడు. అంటే సోమరులు దేవుని రాజ్యంలోకి రారు. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చొని పడుకుని పోతాడు, పరిపాలన చేయడు. సోమరులను దేవుడు తీసుకెళ్ళడు. యేసు ప్రభు అన్నాడు, నేను పని చేయుచున్నాను, నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. మనం మాత్రం పడుకుంటున్నాం. మనము కూడా పనే చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగుడు. పని అనగా మనం సిప్పాల్లో పనిచేసే పని కాదు, దేవుని పని, దేవుడు చెప్పినట్లు చేసే పని. కొంతమంది దేవుని పని చేస్తారు కానీ దేవుడు చెప్పినట్లు చేయరు. మార్కెట్కి పోయి 10 గుడ్లు కేజీ చికెను తెమ్మన్నారు అనుకోండి, మార్కెట్కి పోయి చికెనా మటన్ అని చెప్పి మటను గుడ్లు పట్టుకొస్తాం అనుకో, ఏం చెప్పాను నీకు అని మామూలుగా మా ఆవిడే నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటుంది. దేవుడు అంటాడు, బాబు నా సేవ చేయరా నాయన అని నిన్ను పిలిచాడు. పౌలు ఏమన్నాడో తెలుసా? మేము దేవుని యొక్క జత పని వారము అన్నాడు. జత అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏ పని చేస్తున్నాడో అదే పని ఈయన చేస్తున్నాడు అన్నమాట. ఆయన చికెన్ వండటానికి చికెన్ తీసుకొని కట్ చేస్తుంటుంటే దానికి ఉల్లిపాయలు మసాలా అవసరం అని అది కట్ చేయాలన్నమాట. నువ్వు పక్కకి వెళ్ళి గడ్డి పీకడం కాదు, అది కూడా మంచి పనే. గడ్డి పెరిగిపోయింది ప్రభు మరి పీకనంటే మంచిదే,
నీ గడ్డ ఆడిపోయకమనరా ముందు చికెన్ చేసుకొని తిందాం అని చెప్పాను కదా అని దేవుడు అంటాడు. అంటే దేవునికి జత పని అంటే దేవుడు ఏం చెప్తే అది చేయాలి. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే సేవ చేయాలి. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే నువ్వేమో నేను పాటలు పాడుకునే ఉంటాను అని అనకూడదు. నిన్ను పాటలు పాడని పిలిస్తే నేను వాక్యం చెప్తాను అని అనకూడదు. బాబు నువ్వు తర్సీస్ నినేవకపోయి సువార్త ప్రకటించట్టే తర్సీస్ బాగుందంట కదా అక్కడికి పోదాం ముందు ఎప్పేలో టికెట్లు ఉందంటే పారిపోదాం పదండి అన్నట్లుగా మన వాళ్ళు సేవా ప్రతిఫలం ఎలాగైపోయిందంటే దేవుడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఈ గొర్రెలు మేకలు వస్తాయి. తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు వాళ్ళ గురించి. మనకి ఆకాశ మండలంలో తీర్పు జరుగుతుంది. అప్పుడు అంటాడు నేను ఏం చెప్పానయ్యా నీకు అంటాడు జాన్ మార్క్. నేను జాన్ మార్క్ నేను నీకేం చెప్పాను అంటాడు. ప్రభువా నువ్వు చెప్పావు కానీ నేను ఏదో చేశాను అని. నీకు ఏదో చేయడానికి కాదు, నేను చెప్పింది చేయడానికి నిన్ను పిలిచాను అని దేవుడు చెప్తాడనమాట. అందుకే ఆయన పిలుపు ప్రకారముగా మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. పౌలుకి దేవుడు చెప్పాడు నువ్వు మాసిదోనియ పట్టణానికి వెళ్ళిపో అని, వదిలేసి మాసిదోనియ పట్టణానికి వెళ్ళిపోయాడు. పిలుపు అని సేవకునికి ఏం చెప్పాడో తెలుసా, నువ్వు సమరయలో మంచి సేవ చేస్తున్న చాలా మంది జనం వచ్చారు కానీ ఇగో గాజా దారంలోంచి వెళ్ళిపోతున్నాడు ఒక అతను ఎరుసలేముకి ఆరాధించడానికి నపుంసకుడి దగ్గరికి. నువ్వు వెళ్ళిపో అంటే అక్కడ పెద్ద సంఘం ఉంది ప్రభా, ఒక్కడి గురించి వెళ్ళమంటావా నన్ను అని అనలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ఒక్కడికి వెళ్ళి సువార్త చెప్పు వచ్చాడు. మన యేసుప్రభు ఒక్కడి గురించి పరిగెడతాడు తెలుసా, 99 మంది గొర్రెలు వదిలేసి ఒక గొర్రె గురించి వెళ్ళాడు తప్పిపోయిన గొర్రెని. అవునా, మనం మాత్రం ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటారో అక్కడ ప్రత్యక్షం అవుతాం. హల్లెలూయా 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 అని అక్కడ బాగా వస్తారా రండి అని. ఎక్కడ సత్యం ప్రకటించబడుతుందో అక్కడ ప్రత్యక్షము కావు మనం. దేవుని కృపను బట్టే నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, రికార్డ్ కూడా చేస్తున్నారు కాబట్టి. సింగపూర్ దేశంలో సత్యము ఈ కెంటెక్ సెల్ గ్రూప్ లో ప్రకటించబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు వరకు ప్రకటన గ్రంథం చెప్పేవాళ్ళు ఈ దేశంలో ఆ ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ప్రజలను మనము పరిపాలిస్తాము. యెరూషలేము ప్రధాన కేంద్రముగా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్న వారందరూ ప్రపంచం అంతటిని పరిపాలించలేదు తెలుసా. ప్రపంచ పరిపాలకుడుగా పోటీలో గెలిచారు నెగ్గారు కానీ ప్రపంచం అంతా వారి స్వాధీనంలో ఎవరు చేసుకోలేదు కానీ యేసు ప్రభు చేసుకోబోతున్నాడు. మీరు దయచేసి ఆ వచనాలను చూడండి. కీర్తన గ్రంథములో నుండి 72వ అధ్యాయము 8వ వచనమును మీరు చూస్తే 72వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు రాజ్యము చేయును. మొత్తం ప్రపంచాన్ని చాలా కాలముగా ఒరిస్సాలో కొంతమంది వ్యక్తులు మారుమూల ప్రాంతాల్లో ఉన్నారని ఒరిస్సా గవర్నమెంట్కి తెలీదు, భారత గవర్నమెంట్కి తెలీదు, ప్రపంచానికి కూడా తెలీదు. ఎప్పుడైతే ఈ శాటిలైట్ దగ్గర టెక్నాలజీ పెరిగిపోయిందో అక్కడ కొంత జనాభా ఉన్నారనే సంగతిని తెలుసుకున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. కానీ మన దేవుడు సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు రాజ్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. చాలా టైం ఉంది ఇంకా. హల్లెలూయా. మన దేవుని యొక్క రాజ్యం అలాంటిది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసు ప్రభు మేఘారూఢుడై ఈ లోకానికి బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఈ రాజ్యముల మీద జయము గెలిచిన తర్వాత ఈ లోక రాజ్యములన్నీ మన ప్రభు ఆయను అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు సింహాసనము యెరూషలేములో ఉంటుంది. మనమందరము అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వారు వారొక విశ్వాస పరిమాణము చొప్పున వారు జీవించిన ఈ భూలోక జీవిత ప్రకారముగా సింహాసనములను మనకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ ప్రపంచాన్ని మనం పరిపాలిస్తాము. అయితే ఇంకొక సంగతి కూడా మనం గమనిద్దాం చాలా శ్రద్ధగా. మీరు చూడండి, ఈ సృష్టి దాస్యము నుండి విడుదల పొందుతుంది, శాపము నుండి విడుదల పొందుతుంది.
కొన్ని కొన్ని పాత సినిమాల్లో ఈ ఋషి గాని లేదంటే ఒక స్వామి గాని ఎవరినైనా శపించాడు అనుకో లేదంటే ఆ తపస్సు చేస్తుంటుండగా అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేశాడు అనుకో వెంటనే ఆ పక్కన చెంబులో నీళ్లు వట్టాయి మరి అది ఏ చెంబు అని తెలియదు కానీ ఆ నీళ్లు తీసి మూర్ఖుడా నా తపస్సుని పాడు చేస్తావా ఇప్పుడువే నువ్వు కుక్క అయిపోను స్వామి 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 నన్ను ఏం చేయకండి అని అంటే ఇంక తప్పదు నువ్వు నాకు గురైపోయావు నేను ఆ మాట అన్నానంటే ఇంక నేను వెనక తీసుకోలేను అని 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 అంటారు అనగానే పోతే పోను కుక్క అయిపోతే అయిపోయాను కానీ నా శాప విమోచన చెప్పు అంటే పలానా పలానా వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టుకోగానే నువ్వు మళ్ళీ మంచి అయిపోతా అని విముక్తి చెప్తారు కదా. ఆది కాండంలో దేవుడి భూమిని శపించాడు ఆదాము తన్నాడు నీ నుండి నేల శపించబడింది అన్నాడు. ఇంతవరకు నువ్వు భూమి మీద గెంతులేసుకుని తిరుగుతున్నా ఏ ముళ్ళు నిన్ను గుచ్చుకోలేదు కానీ ఇప్పుడు నుండి ముళ్ళ పొదలయు గచ్చు పొదలను నీ కొరకు మొలుచును అన్నాడు. ఎప్పుడైనా మీకు ముళ్ళు గుచ్చుకుందా ఎందుకు గుచ్చుకుందని అడిగారా? ఎందుకంటే అప్పుడు చెప్పాడు దా ఆ దేవు వీటి వలన మీకు శ్రమ కలుగును అని గుచ్చుకుంది. చెమట పట్టినప్పుడు ఎందుకు నాకు చెమట పడుతుంది అని ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో పనిచేస్తుంటే బాగా చెమట పట్టేస్తుంది ఏమైనా ట్యాబ్లెట్ ఇవ్వండి అని అంటే బాబు చెమట పడుతుందిరా నాయన మన బాడీ సిస్టమే అంత. ఎందుకండి ఈ సిస్టమ్ ఇలాగ అయిపోయిందంటే తెలీదు. బైబుల్లో వచ్చి అడగండి ఎందుకు అయిపోయిందంటే వారు పాపము చేసినప్పుడు దేవుడు ఈ మాట అన్నాడు అప్పటి నుంచి ఇలాగ అయిపోయింది. ఈ సంగతి అలా తెలుస్తుందా? తెలియదు. అప్పుడు జరిగినటువంటి శాపానికి విమోచన ఆది కాండంలో మీరు చూడండి. ఆది కాండము 3వ అధ్యాయములో భూమి నీ నుండి శపించబడింది అని రాయబడి ఉందా? నీ కొరకు తీలేదా మీరు? నేను వచ్చిన చెప్పపోతే తీస్తారు కదా అని కామంగా చెప్పాను. 3వ వచనము నుంచి చూస్తే నీవు నీ భార్య మాట విని తినవద్దనని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది మొండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును అని అన్నాడు. కానీ యేసు ప్రభు ఒక రాకడ తర్వాత 1000 పాలనలో ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని మీరు దయచేసి తీసి చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13, 54 కాదు 55వ అధ్యాయము. ఏంటి బాబు? ముళ్ళ చెట్లకు బదులుగా ఈ భూమి మీద ముళ్ళు తప్పులు ఉండవు, గచ్చు పొదలు ఉండవు, శరీరాన్ని గీసుకొని పోయేటువంటి ఏమి ఉండవు. నేను ఒక ముక్క చెప్తాను వినండి. ఏదేను వనములో పరిస్థితి ఎలాగుందో 1000 రాజ్యములో పరిస్థితి అలాగుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అది సంగతి. అయితే ఏదేను వనములో మరణము లేదు పాపము ప్రవేశించక మునుపు, కానీ 1000 పరిపాలనలో మరణము ఉంటుంది. ప్రస్తుతము భూమి పండించాలి అంటే చాలా మంది కష్టపడాలి, కానీ ఆ దినముల్లో భూమి పండించాలంటే 1000 సంవత్సరాల కాలంలో భూమి మీ కొరకు ఊరికనే ఫలమిస్తారు, ఊరికనే ఫలమిస్తారు. ఈ సృష్టి అంతా కూడా దాస్యము నుండి విడిపింపబడతాదని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీకు తీయకుంటానని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వినండి. ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నది. ఎవరి కొరకు? వాళ్ళు వస్తారు, ఈ భూమిని పరిపాలిస్తారు, నా శాప విమోచన కలుగుతుంది అని. ఒక కుక్క శపించబడిన తర్వాత, కుక్క అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో వచ్చి నన్ను ముడితే శాప విమోచన కలుగుతుందని ఆ కుక్క ఎదురు చూస్తుంటుంటుంది కదా. ముట్టగానే మనిషేపు ఒక టీక్ అని, ఇంతకాలం నీ గురించి చూస్తే నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటారు కదా. అలాగా ఈ శాప విమోచన ఎప్పుడు కలుగుతుందంటే దేవుని కుమారులు భూమి మీదకి దిగి అడుగు పెట్టి పరిపాలన చేయగానే శాపమంతా పోతుంది. ఈ భూమి అంటది మీకేం కావాలంటే ఆ ఫలమును నేను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచంలోని పరిస్థితులు మారిపోతాయి. కొన్ని వచనాలు మనం చూద్దాం బైబుల్ గ్రంథంలో. 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము
రెండు వచనాలు చూడండి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. చూసారా ఇంకొక సంగతి, కీర్తన గ్రంథం 67:7 కూడా చూడండి. కీర్తన 67:7 దేవుడు మమ్మలను దీవించును, భూదిగంత నివాసులందరూ. ఇప్పుడు భూమి మీద అందరూ కూడా ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నారా? ఇప్పుడు లేరు, కానీ ఆ రోజుల్లో ఉంటారు. ఎందుకంటే ఒకడే దేవుడని అందరికి తెలిసిపోతుంది, ఒకడే పరిపాలిస్తున్నాడని తెలిసిపోతుంది. భూమి అంతా సంతోషిస్తుంది, భూమి తనకు మనకు ఫలం ఇచ్చు. ఈ భూమి మీద కొన్ని పరిస్థితులు మారిపోతాయి. ఇంకొక సంగతి ఏంటంటే, ఈ భూమి మీద వ్యక్తుల యొక్క ఆయుష్కాలం కూడా పెరిగిపోతుంది, ఆయుష్కాలం పెరుగుతుంది. ఆదాము అవ్వ పాపము చేయకముందు వాళ్ళ ఆయుష్కాలంకు ఎండింగ్ లేదు, అంతము లేదు. వాళ్ళు పాపము చేయనంత వరకు ఎంతకాలం ఉంటే, ఒకవేళ ఇప్పుడు వరకు వారు పాపము చేయకపోతే ఇప్పటికీ వాళ్ళు బ్రతికే ఉంటారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు 25 కలిగిన వారు ఎలాగుంటారు, అంతవరకు ఎదిగి అలాగే బ్రతుకుతూ ఉంటారు. కానీ మరణం అనేది ఉండనే ఉండదు ఒకవేళ ఉంటే. కానీ వారు పాపము చేసిన తర్వాత మానవ ఆయుష్కాలము ఒక దినము దేవుని లెక్కల్లో 1000 సంవత్సరాలు అయిపోయింది. అందుకే 1000 సంవత్సరాలు దాటి ఏ వ్యక్తి కూడా ఆదికాండంలో బ్రతకలేదు. అక్కడక్కడ మనం చూస్తుంటాం, ఆదాము 930 సంవత్సరములు బ్రతికి అప్పుడు మృతి పొందెను అని మనం చదువుతాం. హనోకు 600కు పైగా బ్రతికి అప్పుడు మృతి పొందెను అని చదువుతాం. మెతుసల 969 సంవత్సరాలు బ్రతికి అప్పుడు మృతి పొందెను. ఇవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయంటే, మనం క్విజ్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి ఉపయోగపడునని దేవుడు రాయించలేదు. క్విజ్ పెట్టుకున్నప్పుడు మెతుసల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సార్లు రైట్ ఆన్సర్ అని చెప్పుకోవడానికి కాదు బాబు. మనిషిలో ఒక ఆయుస్సు దేవుడి లెక్కలో ఒక దినమును, మన లెక్కలో 1000 సంవత్సరాలు లోపైపోయిందని చెప్పుకోవటానికి. రాను పాపములో మనవాళ్ళు డెవలప్ అయ్యారనమాట. మానవ జాతి డెవలప్ అవ్వగానే నోవాహు కాలములో మనుషుల యొక్క ఆయుష్షు 120 సంవత్సరాలు అయింది. ఆదికాండము 6వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంది. 6:3 చూస్తే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. నరమాత్రులై ఉన్నారు కాబట్టి అయినను వారి దినములు 120 ఏండ్లగును అని చెప్పాడు. అది ఆ తర్వాత అలా కొద్ది కాలం మోసే దగ్గరకు వచ్చేసరికి మోసే ఏమంటాడు తెలుసా? ఒక మనిషి ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 85 సంవత్సరాలు అని అన్నాడు. తర్వాత ఇంకా ముందుకు వస్తే యోబు గ్రంథం 8:8 చూస్తే మా ఆయుష్ కాలము ఒక దినం అంత ఉన్నది అని రాయబడి ఉంది. ఇంకా ముందుకు వస్తే దావీదు అంటాడు మా ఆయుష్కాలం బెత్తెడు అన్నాడు. గొర్రె తోక బెత్తెడు తెలుసా మీకు? మన బ్రతుకు బెత్తెడు. మనం గొర్రె తోక బెత్తెడు అంటే దేవుడు అన్నాడు నీ బ్రతుకే బెత్తెడు అని అన్నాడు. ఇంకా ముందుకు వస్తే కీర్తన 39:5 మన ఆయుష్ కాలం ఉన్నట్లే లేదు అంటాడు. యాకోబు పత్రిక చదవండి, అందులో ఏముంటుంది తెలుసా? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదిరా ఈ జీవితం కదా. ఇంతలో కనిపించి అంతలో అయిపోయిందంటే దానికి ఎంత అని చెప్పగలవండి? ఒక ఫారినరు ఒకసారి జోక్ చెప్పాను, ఫారినరు మన భారతదేశం వస్తే ఈ బిల్డింగ్ మీ దేశంలో అయితే ఎంతకాలం కడతారంటే, మా దేశంలో అండి 1 సంవత్సరం కడతారు, ఇదే మా దేశంలో అయితే 6 సంవత్సరంలో కట్టేదారు అన్నాడట. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇది కొల్లు మండింది, మా దేశంలో 1 సంవత్సరం అయితే మీ దీంట్లో 6 నెలలు కడతారా సరే అని చెప్పి ఇంకొక బిల్డింగ్ చూపిస్తే, ఓహో ఇందాల 1 సంవత్సరం అంటే 6 నెలలు అన్నాడు కదా అని 6 నెలలకి బిల్డింగ్ కట్టేదారు అని అంటే, మా దేశంలో అయితే 3 నెలలకి కట్టేదారు అన్నాడట. ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ముందు కంటే పెద్ద బిల్డింగ్ కూడా కనిపించింది, ఇది మీ దేశంలో అయితే ఎంతకాలంలో కట్టేదారు అని అనగానే మనోడికి ఒళ్ళు మండిపోయింది. ఇందాక నేను వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఎప్పుడు కట్టారు నాకు తెలియదు అన్నాడు.
ఇంక ఎప్పుడు కట్టరని చెప్తారు చెప్పు. ఇంతని టైం ఆడిచి కౌంటర్ వేయడానికి లేదు కదా. మన ఆయుష్కాలం లేనట్టే ఉందంటే అసలు ఎంతకాలం బ్రతుకుతామో మనకే తెలీదు. ఆ మైక్ కొన్నప్పుడు గ్యారంటీ ఇచ్చాడు మైక్కి, మనకు గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితానికి యేసు ప్రభు ఒక రక్షణ అనుగ్రహించి నా యందు విశ్వాసముంచువాడు మరణించినను మరలా బ్రతుకును అనే గ్యారంటీని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆ గ్యారంటీ కార్డు వదిలేసి ఎక్కడ పడతాడు తిరక్కండి. దేవునికి స్తోత్రం కలుగురు. కాబట్టి ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో ఒక అద్భుతమైన కార్యము జరుగుతుంది. మనుషుల యొక్క ఆయుసు పెరుగుతుంది. ఎంతగా పెరుగుతుంది అంటే యెషయా గ్రంథమును దయచేసి తీసి చూడండి. 65వ అధ్యాయము 20-22 వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 65 వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఇది కూడా ఒక ఆశీర్వాదమే. మనం కట్టుకున్న ఇంట్లో ఇంకొకటి ఉన్నాడు అనుకో, మనకు చాలా బాధ అనిపిస్తుంది. రే ఇది నాదిరా అని కబ్జా చేసేవాళ్ళు కూడా ఉండరు. మనం కట్టుకున్న ఇంట్లో మనమే ఉన్నట్లుగా ఆనాడు ప్రజలు ఆ విధముగా ఉంటారు. చూడు ఇంకా, నా జనుల ఆయుష్యమంతగును. ఒక వృక్షము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా చెప్పండి. రాయి చెట్టు ఉందనుకోండి, వృక్షం అంటే పెద్ద చెట్లు, పెద్ద చెట్లు వృక్షాలు అంటారు కదా. ఎన్ని సంవత్సరాలు రాయి చెట్టు ఉందనుకోండి, కొన్ని తరాలే బ్రతుకుతుంది. అసలు కొన్ని తరాలు 500-600 ఏండ్లు బ్రతుకుతుంది. వృక్షాయుష్యమంతా అగును. తర్వాత, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. ఆయుష్ పెరిగితే మొత్తం అనుభవించుకుంటే ఏమవుతుంది? అంతా సంపాదించానయ్య, యాక్సిడెంట్లో పోయాడు బాబు, మేము అనిపించుకుంటే అనే బాధ కూడా ఉండదు మనకి. మానవ జాతి గురించి నేను చెబుతున్నా, నానాడు ఉండే మానవ జాతి గురించి. యెషయా గ్రంథం 32:14 కూడా చూడండి. యెషయా గ్రంథము 32, నేను చెబుతున్న ఈ అధ్యాయులన్నీ 1000 రాజ్యం గురించి రాయబడిన సంగతులు. నగరి విడవబడును, జన సమూహము గల పట్టణము విడబడును, కొండయు కాపురుల గోపురమును ఎడ్ల కాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును, అరణ్యము ఫలభర్తమైన భూమి వృక్షవనముగాను నుండును. అయితే అక్కడ రాంగ్, అక్కడ ఒక వచనం ఉంటుంది, అయితే 65 అనుకుంటాను. 65వ అధ్యాయంలో మనుషుల ఆయుస్సు ఎంత వరకు ఉంటుంది అంటే కనీసం బాలురు 100 సంవత్సరముల వరకు. అక్కడ ఎక్కడో కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. 20వ వచనం 65 యెషయా గ్రంథం, కాలము నిండని ముసలి వారు ఉండరు. 100 సంవత్సరముల వయసు గల వారై కనీసం 100 సంవత్సరాలు బాల్యమే ఉంటది. అరే అరే మధ్యకాలంలోనే పోయాడే అనే బాధ కూడా ఉండదు. యవ్వనంలో చనిపోయే వ్యక్తులు ఉండరు. ఎందుకు ఉండరు అంటే మరణానికి ప్రేరేపించే పాపమును ప్రేరేపించే సైతాన్ అక్కడ ఉండడు. వాడిని 1000 సంవత్సరములు పెద్ద సంఖ్యలతో పాతాళములో బంధించబడుతున్నాడు. కాబట్టి మనిషి ఆయుస్సు పెరిగిపోతుంది. ఇక మృగముల స్వభావం అంటారా ఎలా జరుగుతుందంటే, ఆది కాండం మీరు చదివితే ఆదాము దగ్గరికి ఏనుగు వచ్చింది, ఏనుగని పేరు పెట్టాడు. సింహం వచ్చింది, పరిగెత్తుకొని ఆదాము పారిపోలేదు, చూసి సింహాన్ని పేరు పెట్టాడు. అది ముద్దు పెట్టింది, దాని బొచ్చిని ఇలా దువ్వాడు కుక్కను దువ్వినట్టు. ఏమీ అనలేదు, పావేమనలేదు, తేలేమనలేదు, ఏది కూడా హాని చేయలేదు ఆదాముకి. ఎప్పుడైతే నేల శపించబడిందో కొన్ని మృగ స్వభావములు, కొన్ని క్రూరత్వము కలిగిన స్వభావముగా మారిపోయాయి. మారిపోయినప్పటి నుంచి మనిషి వాటికి భయపడడం మొదలు పెట్టాడు. ఎందుకని అలా జరిగిపోయింది, వాటి సంగతి ఎందుకనంటే, సమస్త పక్షిని సమస్త పశువులను మీరు ఏలుడని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన మాట వినకుంటే పాపము చేస్తే అవి మనల్ని ఏలడం మొదలు పెట్టానమాట. అది వాటిని చూసి మనం భయపడడం మొదలు పెట్టాం. అది సంగతి. ఎందుకు ఇలా జరిగింది అని ఎప్పుడైనా మీరు ఆలోచించండి. ఏం సంగతి చేసినా ఎందుకు ఇలా జరిగిందంటే, అసలు వాటిని పరిపాలించమని దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. సింహం వరకెందుకు,
కుక్క ఒంటరిగాను నడిస్తే వెనక వెనక నడిచి వస్తే 10 సార్లు చూసుకుంటూ పట్టేది ఏది గొప్పదిస్ పట్టేది ఏంటని కుక్కను చూసే భయపడతాం మనం కానీ 1000 సంవత్సరాల పరిపాలనలో 11వ అధ్యాయం యెషయా గ్రంథము మీరు చూడండి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6 నుండి చదువుదాం తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును చూడండి చిరుతపులి వచ్చి మేకపిల్ల దగ్గర పడుకుంటే మేక పారిపోదు అక్కడే ఉంటది హా దోడయు కొదమసింహమును పెంచబడిన దోడయు కొదమసింహమును పెంచబడిన కోడేయు హా కూడుకొనగా కూడుకొనగా కూడుకొని మాట్లాడుకున్నట్లు అసలు ఉంటాయి అక్కడైనా మీరు చూడండి మీరు డిస్కవర్ లో చూడండి 100 బర్రెలు ఉంటే దొంగచాటన ఒక సింహమో ఒక పులో వెళ్లి ఆ ఆకర్లో ఉన్న దాని మీద పడి దాని పేగులు తీసుకొని తింటదట కానీ కలిసి వస్తాయంట కలిసి రెండు ఒక చోటే ఉంటాయట ఒక సేవకుడు చెప్పాడు 1000 సంవత్సరాలు లేదని నిన్నుకు 1000 సంవత్సరాల పరిపాలన లేదని ప్రస్తుతం జరుగుతుందే 1000 సంవత్సరాల పరిపాలన అంటే అయితే ఈ గడ్డి తీసుకెళ్ళి ఆ సేవకుడికి సింహం ముందు పడేయమనండి గడ్డి తిన్నది అనుకో ఇది 1000 రాజ్యం ఒకవేళ ఇది తినేసింది అనుకో ఇది 1000 రాజ్యం కాదని నిరూపించుకుందాము అని యెషయా గ్రంథములోని ఒక మాటను చూపించాడు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనం చూడండి కలిసిమేయును సింహము ఎద్దువలే గడ్డి తినును ఇది గడ్డి తింటుంది కాబట్టి మనుషుల్ని గాని ఇతర జంతువులు గాని తినడం మానేస్తుంది గడ్డికి అలవాటు చేస్తాడు దేవుడు ఈ రోజు నుంచి నువ్వు గడ్డే తిను అంటే గడ్డే పరిస్థితులు మృగములోని స్వభావములు మారిపోతాయి ఇప్పుడు పిల్లిని చూసి నువ్వు భయపడచ్చు సింహాన్ని చూసినా భయం ఉండదు ఆ రోజు మానవులకి అలాంటి మృగ స్వభావమును కూడా మార్పు ఈ భూలోకములో జరుగుతుంది హల్లెలూయా హల్లెలూయా ఇలాంటి గొప్ప వాతావరణమే అది అయితే మనుషులు ఇంకా మరణిస్తూనే ఉంటారు 1000 పాలనలో కూడా కారణం ఏంటంటే మన ఆఖరి శత్రువు ఎవరో తెలుసా మన ఆఖరి శత్రువు బైబిల్ గ్రంథము మీరు తెరిచి చూడండి మొదటి కొరింథీయులకు రాసిన 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 25వ వచనము ఎందుకనగా తన శత్రువులందరినీ ఉంచే వరకు ఆయన రాజ్య పాలన చేయుచుండెను కడపట నశింప చేయబడు శత్రువు మరణము కడపట ఆకరలో నశింప చేయబడు శత్రువు ఎవరంటే మరణము రాత్రి విషయాన్ని నేను మాట్లాడితే మన ఆఖరి శత్రువు అంటే సాతాను అని అన్నారు కాదు కాదు మన ఆఖరి శత్రువు మరణము ఆ మరణమును గెలిచే పనినే దేవుడు మన విషయంలో పెట్టుకున్నాడు ఆ మరణమును గెలవటమే అసలు సైతానికంటే ఎక్కువ జయమును గెలవచ్చుట సైతాన్ని గెలవటం దేవుడికి ఎంత అండి మరణాన్ని గెలవటమే దేవుడికి కొద్ది కష్టం ఎందుకు కష్టం తెలుసా ఆ మరణమును పలికింది దేవుడే కనుక నీవు తీను దినమున చచ్చెదవు అన్నాడు దేవుడు ప్రేమ అంటున్నాం కదా దేవుడికి ఎంత బలం ఉందో మరణము కూడా అంతే బలం ఉంది ప్రేమ మరణమంత బలమైనది అన్నాడా మరణము ప్రేమంత బలమైనది ఎందుకు అంత బలమైంది మరణంకి ప్రేమకి అంతే బలం ఒకే బలం ఎలా ఉంది అది కూడా దేవుని మాట దేవుడు తన్న తాను ఖండించుకోవటమే తన్న తాని మరణముగా అర్పించుకోవటమే మరణాన్ని జయించే శక్తి దేవుడికి కలిగింది హల్లెలూయా 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 ఒకరిని లేపడం చాలా ఈజీ ఆయన మాటను ఆయనే కొట్టివేసుకోవడం అనేది చాలా కష్టం ఆయన పోరాడింది ఎవరితో అనుకున్నావు ఆయనతో ఆయనే పోరాడాడు అందుకే రెండుగా మన కొరకు చీలిపోయాడు వచ్చాడు మన కొరకు మరణం అయిపోయాడు హల్లెలూయా ఆ చీలికలోనే మనం అందరము రక్షింపబడ్డాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత దేవుడు మనం గడిచిన వారం చెప్పుకున్నట్లుగా మానవ జాతికి ఒక ప్రాధాన్యత ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేర్పించటానికి పాతాళము నుండి సాతానుని విడిపిస్తాడు ఏ దూతనైతే పంపి సాతానుని పాతాళంలో బంధించాడు అదే దూతకు దేవుడు చెబుతాడు
పాతాళంలో విడుదల పొందుతాడు. విడుదల పొందిన తర్వాత వాడు భూమి మీదకొచ్చి గోగు మాగోగను వారు భూమి మీద విస్తరించి ఉండుట చూచి, విస్తరించి ఉండుట అంటే 1000 పాలలు ఎంత విస్తరణ జరిగిపోయిందో భూమంతా కూడా నిండిపోతుంది. ఈ 1000 పాలల్లో యెరూషలేములో దేవుని గురించి ప్రకటిస్తారని అనేక మంది అన్ని జనాంగములు యెరూషలేముకు వస్తారు. కొత్త యెరూషలేము నిర్మించబడుతుంది, కొత్త పద్ధతులు కొత్త రూల్స్ వచ్చేస్తాయి, అన్యాయము జరగవు, అంత న్యాయమే ఉంటుంది. కానీ క్షమాపణ మాత్రం 1000 పాలల్లో ఉండదు, బైబిల్లో ఎక్కడ రాయలేదు. నీతి న్యాయము వర్ధిల్లును అన్నాడు. న్యాయము వర్ధిల్లును అంటే తప్పు చేసిన వాడికి క్షమాపణ ఉండదు, శిక్షించటమే ఉంటుందనే కదా అర్థం, క్షమాపణ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు వచ్చి వీళ్ళను పాపంలో పడేస్తాడు సాతాను, వీళ్ళందరినీ ఆడు మాటలకు లోబడిపోయిన వారందరినీ నరకానికి పంపిస్తాడు. అయితే ఈ 1000 ప్రారంభంలోని ప్రజలు, ఇశ్రాయేలులకు సహాయం చేసి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారే, వాళ్ళు నమ్మకముగా దేవుని గురించి దృష్టి ఉంచి ఇశ్రాయేల్ ప్రజల పక్షముగా వాళ్ళు సహాయం చేస్తారు, కాబట్టి వారిని మాత్రం దేవుడు విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఈ ప్రపంచం మరల కొన్ని రోజులలోనే, కొన్ని నెలలలోనే ప్రపంచం అంతా పాపముతో మరలా నిండిపోతుంది. ఇంకా దేవుడు ఈ భూమి నాకు అవసరం లేదని, ఈ భూమిని ఇదంతటిని కూడా నరకములకి పడేస్తాడు, అగ్నితో కాల్చి వేయబోతున్నాడని లేఖనంలో రాయబడింది. ఆకాశములన్నీ మహావేండ్రముతో లయమైపోవునని పేతురు ప్రవచనం చెప్పాడు. ఒకప్పుడు పేతురు ఏమని ప్రవచనం చెప్పాడంటే, ఒకప్పుడు భూమి నీళ్ల వలన నాశనం అయిపోయింది, ఇప్పుడు అగ్ని కొరకు కాచుకొని ఉన్నది అని ఉంది. ఈ అగ్నికి మొత్తము కాలిపోతుంది. ఇంకెన్నడూ విడిపింపబడలేనట్టుగా సాతానుని నరకములో బంధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటితో 6 ముద్రలు చరిత్ర పూర్తయిపోతుంది. 6 ముద్రలు. 7వ ముద్ర విప్పగానే కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడు. అక్కడ ఇకను సముద్రము లేదు అన్నాడు. అంటే దేశాలు దేశాలుగా వేరువేరుగా ఉండరు అని అర్థం. అంతా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడతారని అర్థం. మరి కొత్త ఆకాశము కొత్త భూమి ఉన్నప్పుడు అక్కడ మరలా భూమిని నిండించడానికి ఎవరు అవసరం కావాలి? ఆదాము, హవ్వ కావాలి. అక్కడ ఆదాము ఎవరంటే యేసు ప్రభు, హవ్వ ఎవరంటే సంఘము. వాళ్ళు ఒక జ్ఞానము చేత మనుషులను తయారు చేస్తారు. ఇంకా ఎన్నడు పాపము చేయలేనటువంటి, పాపములో పడిపోలేనటువంటి కొత్త ప్రపంచమును దేవుడు సృష్టించటానికే ఇంతకాలం ఈ జగన్నాటకం అంతా కూడా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని ప్రతిఫలమే 7వ ముద్ర, గొర్రెపిల్ల విప్పగా కొత్త ఆకాశము కొత్త భూమి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ప్రకటన గ్రంథములో పెట్టిన సంగతులు ఇవి. నేను ఒక సంగతిని మీకు క్లుప్తంగా చెబుతాను, మీరు శ్రద్ధగా వినండి. ప్రకటన గ్రంథములో నేను చెప్పిన అంశములన్నీ కూడా ప్రధానమైన అంశాలని చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి వచనాన్ని వచనాన్ని వివరించుకోవచ్చు. ఈ 2-3 సంవత్సరాల్లో మనం పూర్తి చేయలేం. ఏ విషయం తర్వాత ఏ విషయం జరుగుతుంది అన్న విషయాలనే నేను కాన్సన్ట్రేషన్గా పెట్టి ఆ క్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అందుకే కొన్ని అధ్యాయులు ఇటు కొన్ని అధ్యాయులు అటు మనకి కనబడతాయి. యుగాంతమును గురించి 20వ అధ్యాయంలో ఉంటే, కానీ 21వ అధ్యాయంలో యేసు ప్రభు రాకడలో మన కొరకు జీతం తేబోతున్నాడని సంగతి రాయబడి ఉంది. అది అక్కడ ఉండవలసిన వచ్చిన చెప్పండి, వాస్తవంగా తాకరలో ఉండాలి. ఇలాంటి చాలా సంగతులు బైబిల్లో మిస్టరీగా ఉన్నాయి. దేవుడు ఈ ప్రకటన గ్రంథం చెప్పటానికి నిజంగా గొప్ప కృపను అనుగ్రహించి నడిపించాడు. అందరూ కూడా తల వస్తే మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిగా అందరం కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, నీ యొక్క ప్రకటన గ్రంథమును శ్రద్ధగా ధ్యానం చేయటానికి నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఒక్కసారి 2 నిమిషాల్లో ముగించేస్తాం. ఒక్కసారి ప్రభువా, ప్రకటన గ్రంథ ధ్యానముల్లో మమ్మల్ని నడిపించావు. వందనాలు, 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 వందనాలు. అందరూ కూడా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు. అలాగే మీ ప్రార్థనలో ఇవి సీడీల రూపంలో అనేకులకు అందించడానికి కృపనివ్వండి అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా
దయచేసి ఎవరు మౌనముగా ఉండొద్దు, భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు సీడీల రూపమును దాల్చి ఎవరి చేతికి వెళ్తున్నాయో, ఎవరైతే వినబోతూ ఉన్నారో వాళ్ళందరూ నీ సత్యమును తెలుసుకోవటానికి, మీరు ఆకడకు సిద్ధపడటానికి కృపనివ్వండి తండ్రి, కృపనివ్వండి. అనేకమైన సంగతులు మరలా మరలా మేము గుర్తు చేసుకునే విధముగా నీ రాకడ పర్యంతరము వరకు ఈ సీడీలు మీరు భద్రపరిచి అనేకుల చేతుల్లో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వందనాలు. మీ మహాకృపను మాకై చూపినందుకు వందనాలు. మీ మాటల్లో సారాంశం తెలిపినందుకు వందనాలు. ఇక రాబోతున్న వారంలో నుంచి ఇంకా అనేకమైన సంగతులు బైబిల్లోని విశ్వాసమును అభివృద్ధి కలిగించే సంగతులు నేర్చుకోవడానికి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.